తెలంగాణ ప్రముఖులు వారి యొక్క బిరుదులు చూసుకున్నట్లయితే, ముందుగా హైదరాబాద్ నగర నిర్మాతగా ఎవరిని పిలుస్తారు? హైదరాబాద్ నగర నిర్మాతగా మహమ్మద్ కూలీ కుతుబ్ షాను అయితే పిలవడం జరుగుతుంది. కుతుబ్ షాయి రాజైన మహమ్మద్ కూలీ కుతుబ్ షాను హైదరాబాద్ నగర నిర్మాతగా పిలుస్తారు. ఇతని కాలం 1580 నుంచి 1612 దాకా, 1580 నుంచి 1612 దాకా. అతని కుమారుడైన హైదర్ పేరు మీదుగా హైదరాబాద్ నగరాన్ని అయితే ఇతను 1591లో నిర్మించాడు. 1591లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. అందుకే ఇతన్ని హైదరాబాద్ నగర నిర్మాతగా పిలవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? నెక్స్ట్, అదేవిధంగా తెలంగాణ కాటన్ అనే బిరుదు ఎవరు కలిగి ఉన్నారు? తెలంగాణ కాటన్ అనే బిరుదును నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ కలిగి ఉన్నాడు. ఓకేనా? నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ తెలంగాణ కాటన్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా హైదరాబాద్ అంబేద్కర్గా ఎవరిని పిలుస్తాం? హైదరాబాద్ అంబేద్కర్ అని మనం బిఎస్ వెంకట్రామ్ను పిలవడం జరుగుతుంది. బిఎస్ వెంకట్రామయ్య అంటాం, ఇతన్ని బిఎస్ వెంకట్రామ్ అని కూడా పిలుస్తాం. సో ఇతన్నే మనం హైదరాబాద్ అంబేద్కర్గా పిలుచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా హైదరాబాద్ ప్రకాశం ఎవరు? సో హైదరాబాద్ ప్రకాశం స్వామి రామానంద తీర్థ గారు. స్వామి రామానంద తీర్థను ఏమని పిలుస్తారు? హైదరాబాద్ ప్రకాశంగా పిలవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే? నెక్స్ట్ మనం చూసినట్లయితే తెలంగాణ వైతాళికుడు ఎవరు, లేదన్నట్లయితే తెలంగాణ వైతాళిక పితామహుడు ఎవరు అని అడుగుతున్నారు. మాడపాటి హనుమంతరావు. మాడపాటి హనుమంతరావును ఏమని పిలుస్తారు? తెలంగాణ వైతాళిక పితామహుడు, లేదన్నట్లయితే తెలంగాణ వైతాళికుడు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, అదేవిధంగా కాళోజీ నారాయణరావు గల బిరుదులు చూసినట్లయితే తెలంగాణ ప్రజాకవి అని, తెలంగాణ మాండలిక కవి అని, తెలంగాణ కురువృద్ధుడని పిలవడం జరుగుతుంది. కాళోజీ నారాయణరావుకు ఎన్ని బిరుదులున్నాయి? 3 బిరుదులున్నాయి. ఏంటవి? తెలంగాణ ప్రజాకవి అని, తెలంగాణ మాండలిక కవి అని, తెలంగాణ కురువృద్ధుడు అనే బిరుదులైతే కాళోజీ గారు కలిగి ఉన్నారు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక తెలంగాణ సిద్ధాంతకర్త ఎవరు? తెలంగాణ సిద్ధాంతకర్తగా మనము ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా? జాతిపిత. తెలంగాణ మనకు సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని అయితే పిలుస్తాం. నెక్స్ట్, తెలంగాణ గాంధీ ఎవరు? తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి గారు. చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి గారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సరిహద్దు గాంధీ వేరు మళ్ళీ. ఓకేనా? తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి గారు అయితే తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు గారు. తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు గారు. ఇతనికి ఇంకొక పేరు వచ్చేసి తెలంగాణ సర్దార్. ఓకేనా? జమలాపురం కేశవరావు గారికి ఇంకొక పేరు ఏముంది? తెలంగాణ సర్దార్ అనే బిరుదు ఉంది. ఇంపార్టెంట్, ఓకేనా? తెలంగాణ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే బిరుదు ఎవరు కలిగి ఉన్నారు? తెలంగాణ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే బిరుదు త్రిపురనేని రామస్వామి గారు కలిగి ఉన్నారు. త్రిపురనేని రామస్వామి గారు అయితే ఈ బిరుదును కలిగి ఉన్నారు. నెక్స్ట్, ఇక తెలంగాణ పటేల్ ఎవరు? తెలంగాణ పటేల్గా ఎవరిని పిలుచుకుంటాం? బొమ్మకంటి సత్యనారాయణ గారిని తెలంగాణ పటేల్గా మనం పిలవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, తెలంగాణ శివాజీ ఎవరు? తెలంగాణ శివాజీ మనకు సర్వాయి పాపన గారిని తెలంగాణ శివాజీగా పిలుచుకుంటాం మనం. తెలంగాణ శివాజీ ఎవరు? సర్వాయి పాపన గారు. నెక్స్ట్, తెలంగాణ టైగర్ ఎవరు? తెలంగాణ టైగర్గా మనం ఎవరిని పిలుచుకుంటామంటే నల్లా నరసింహులు గారిని తెలంగాణ టైగర్గా పిలవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? హైదరాబాద్ సింహం ఎవరు? హైదరాబాద్ సింహంగా ఎవరిని పిలుస్తుంటాం మనం? పండిట్ నరేంద్రజీ గారిని హైదరాబాద్ సింహంగా పిలవడం జరుగుతుంది. ఓకేనా? పండిత్ నరేంద్రజీ గారిని ఏమని పిలుస్తాం? హైదరాబాద్ సింహంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక తెలంగాణ పితామహుడు ఎవరు? తెలంగాణ పితామహుడు కొండ వెంకటరంగారెడ్డి గారు. కేవీఆర్ అని పిలుస్తాం ముద్దుగా తెలంగాణ పితామహుడు. ఇతని మనమడే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చేవల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఓకేనా? తెలంగాణ పితామహుడు ఎవరు? కొండ వెంకటరంగారెడ్డి. ఇతని పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా వచ్చింది. ఓకేనా? ఇంపార్టెంట్. తెలంగాణ బొబ్బిలి ఎవరు? తెలంగాణ బొబ్బిలిగా ఎవరిని మనం పిలుచుకుంటాం? రావి నారాయణ రెడ్డి గారిని తెలంగాణ బొబ్బిలిగా మనము పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా? రావి నారాయణ రెడ్డికి ఉన్న బిరుదు ఏంటి? తెలంగాణ బొబ్బిలి. మిస్టర్ తెలంగాణ ఎవరు? మిస్టర్ తెలంగాణ కేశవరావు జాదవ్ గారిని మనం మిస్టర్ తెలంగాణగా పిలవడం జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కేశవరావు జాదవ్ క్వశ్చన్ అనేవి ప్రీవియస్గా అడిగారు. ఇతన్ని మిస్టర్ తెలంగాణగా మనం పిలుస్తుంటాం. దళిత పులి ఎవరు? దళిత పులిని భాగ్యరెడ్డి వర్మని మనము దళిత పులిగా పిలవడం జరుగుతుంది. దళిత పులి అని ఎవరిని పిలుస్తాం? భాగ్యరెడ్డి వర్మని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు తెలంగాణ అంబేద్కర్ ఎవరు? బిఎస్ వెంకట్రావు గారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. దళిత రుద్రమదేవి ఎవరు? దళిత రుద్రమదేవి ఈశ్వరీబాయి. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే పత్రికా ధీరుడు, అందరు తెలిసిందే, సురవరం ప్రతాపరెడ్డి గారిని పత్రికా ధీరుడుగా పిలుస్తాం. సురవరం ప్రతాపరెడ్డి గారిని పత్రికా ధీరుడుగా మనం పిలవడం జరుగుతుంది.
అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్యులు కలిగి ఉన్న బిరుదు ఏమిటి? కళాప్రపూర్ణ అనే బిరుదును దాశరథి కృష్ణమాచార్యులు కలిగి ఉన్నారు. ఓకేనా, కళాప్రపూర్ణ అనే బిరుదు ఎవరికి ఉంది? దాశరథి కృష్ణమాచార్యులకు కలిగింది. నెక్స్ట్ నీతి బోధకుడుగా ఎవరిని పిలుస్తుంటాం మనం? నీతి బోధకుడు వచ్చేసి పాల్కురికి సోమనాథుణ్ణి నీతి బోధకుడుగా మనం పిలుస్తుంటాం. దేవరకొండ గాంధీ బిరుదును ఎవరు కలిగి ఉన్నారు? మునగాల కొండలరావు గారు దేవరకొండ గాంధీ అనే బిరుదునైతే కలిగి ఉన్నారు. తోటపల్లి గాంధీ అనే బిరుదు ఎవరు కలిగి ఉన్నారు? బోయినపల్లి వెంకట రామారావు గారిని తోటపల్లి గాంధీగా మనం పిలుస్తుంటాం. నెక్స్ట్ తెలంగాణ యక్షగాన పితామహుడు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. యక్షగాన పితామహుడు చెర్వీరాల బాగయ్య, చెర్వీరాల బాగయ్యని ఏమని పిలుస్తుంటాం? యక్షగాన పితామహుడు. అదేవిధంగా తెలంగాణ ఒగ్గు కథ పితామహుడు చుక్క సత్తయ్య, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. యక్షగాన పితామహుడు చెర్వీరాల బాగయ్య కాగా ఒగ్గు కథ పితామహుడు చుక్క సత్తయ్య. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ బిరుదుల నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.